యెషయా 11వ అధ్యాయము 2వ వచనంని మనము చూసుకుందాము. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముకు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. ఈ యొక్క వాక్యంని మనం చూసినప్పుడు మరి ఈ యొక్క ఆత్మ, దేవుని యొక్క బలమైనటువంటి ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనకు జ్ఞానమును ఆయన ఇస్తాడని చెప్తున్నారు. అయితే జ్ఞానము వివేకమును అంటే మనకు ఈ లోకంలో జీవించాలంటే మనకు ఆలోచన చెప్పే వాళ్ళు ఉండాలి. మనకంటే పెద్దవాళ్ళు అంటే బాగుండు, మన తల్లిదండ్రులు ఉంటే బాగుండు, మనకంటే మంచి ఆలోచన చెప్పేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కానీ మనుషులు మనం తీసుకునేటటువంటి ఆలోచనలు అవి కొన్నిసార్లు కరెక్ట్గా ఉండవచ్చు, కొన్నిసార్లు కరెక్ట్గా ఉండకపోవచ్చు. మన ఆలోచనలతో మనం ఎప్పుడు వెళ్ళినప్పటికీ కూడా ఎక్కడోనో మనము పడిపోవడానికి ఆస్కారం ఉంది. మరి మోషే తన ఆలోచనలతో సమయానికంటే ముందు వెళ్ళినప్పుడు ఒక హంతకుడుగా, అబద్ధికుడుగా, పిరికివాడిగా పారిపోవలసి వచ్చింది. అలాగే మనకు ఆలోచనకర్త పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆలోచన చెప్పినప్పుడు మనం మన జీవితంలో మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు, మనము వెళ్ళేటటువంటి మార్గము, మనము యోచించే విషయాలన్నీ కూడా మరి మనకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అంటే మన జీవితంలో వివాహ విషయంలోనే కానీ, పిల్లల విషయంలో కానీ, లేదా మన జాబ్ విషయంలో, చదువు విషయంలో, మనం ఎలా మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి, దేవునికి నమ్మకంగా మనం ఎలా ఉండాలి, అన్నీ మనం తెలుసుకోవాలంటే మనకు ఒక ఆలోచనకర్త మనకు అవసరం. యేసుక్రీస్తు మరి చెప్తున్నాడు, ఆయన మనకు ఆలోచనకర్తగా ఆలోచన చెప్తున్నాడు. మనకు ఇలా ఇలా చేస్తే నీకు ఒక ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుందని, మనం ఎంతో డిప్రెషన్లో ఉన్నా, ఎప్పుడు మనకు ఒక నీట మునిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నా మనకు ఆధారమై ఆలోచన చెప్పి చక్కని త్రోవలో మనం జీవించినట్లుగా మనకు సహాయం చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆలోచన లేకుండా ఉంటే మనము చాలామంది ఈ యొక్క దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ఆత్మ లేకుండా ఎవరిన బిడ్డలు వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్నారు, కుటుంబాలు పడిపోతున్నాయి. తర్వాత చాలామంది చిన్న బిడ్డలు వాళ్ళ జీవితాలను ఏం చేయాలో కన్ఫ్యూజన్లో ఉండి ఏదంటే అది చేస్తున్నారు. అలా మనం ఉండకుండా దేవుని ఆత్మ పొందుకొని ఆలోచనకర్తగా ఆయన మనకుండి మన జీవితాన్ని సమర్పించుకొని ఆయన చిత్తము వాక్యంలో రాయబడ్డది, వాక్యంలో మనం ఎలా మాట్లాడాలి, ఎలా చూడాలి, ఏం మాట్లాడాలి, ఎలా అన్నీ కూడా మనకు నేర్పించే దేవుని దగ్గర పాదాల ద్వారా నేర్చుకొని మన జీవితాలను సరిచేసుకొని ముందుకు సాగుటకు దేవుడు మనకు కృప చూపును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు. కృప కలిగిన తండ్రి, మరి ప్రభా, ఈ లోకంలో మమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టకుండా మాకు ఆలోచన చెప్పి, మా చేయి పట్టి నడిపించి, మాకు చక్కని త్రోవలో నడిపించి, మా బ్రతుకు దినములన్నీ కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. వాక్యం వినిచినటువంటి బిడ్డలకు ప్రభా నాయన ప్రభా తోడుగా ఉండండి. ప్రభా ఆలోచన లేకుండా ప్రభా అనేకులు నశించిపోతున్నారు, కృంగిపోతున్నారు ప్రభా, నాయన మరణించుతున్నారు ప్రభా. ఆలోచన లేకుండా మనుషులు మనుషులను చంపుకుంటున్నారు ప్రభా. నాయన భయంకరమైనటువంటి శోధనలు, రోదనలు, మరి ప్రభా మరి అనేకమైన ఇబ్బందుల్లో నీ యొక్క బిడ్డలు ఉంటుండగా ఒక్కొక్క బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ మాట వినిచిన బిడ్డలనే కాక మా దేశం నిమిత్తం, ఈ లోకంలో ఉన్న ప్రతి దేశము కొరకు, ప్రత్యేకించి ఆఫ్ఘనిస్తాన్ కొరకు, అక్కడ జరుగుతున్న హింసాకాండను, యూపీలో జరుగుతున్న హింసాకాండను, తెలంగాణలో ప్రభ, వీటన్నిటిని మీరు తండ్రి దూరపరిచి సాతాన్ యొక్క తల చితక కొట్టి ప్రభ మీరు మాకు విజయమునిమ్మని ప్రభ, యుద్ధశూరుడమైన తండ్రి మీ యొక్క పాదములకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.